దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యం. తిమోతీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యం. హాయేతువు చేత ఇప్పుడైతే ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను ఎవరిని నమ్మితినో ఆయనను నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడు, నడిపించగలడు అని రూఢిగా నేను నమ్ముచు ఉన్నాను. ప్రేమగల తండ్రి, అల్పుడినై నన్ను మరుగుపరిచి పోట నీ మాట నా నోట ఉంచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఆ హేతువు చేత ఇప్పుడైతే ఈ శ్రమను నేను అనుభవిస్తున్నాను కానీ అయితే నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నేను బాగా ఎరుగుతాను. ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని పోరాటములు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని ఆవేదనలు వచ్చినా నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నాకు పక్క క్లారిటీ ఉంది. ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు నేను నమ్ముకున్నాను కనుక నేను కొన్ని విషయాలు మన దేవుడికి అప్పగించాను. అది మధ్యలో విడిచిపెట్టడు, ఆయన అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఎంతటితో తెచ్చుకొని విడిచిపెట్టిపోడు ఆయన. ఆ దినము వరకు ఆయన దాన్ని కాపాడి నడిపిస్తాడని నేను రూఢిగా నమ్ముచు ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులారా, అంతము వరకు ఆయన నడిపించగలడు అని, ఆ దినము వరకు నన్ను నడిపించగలుగుతాడని, ఆయన రాకడ పర్యంతము వరకు నేను ఆయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడుతాడని పక్క క్లారిటీ రూఢిగా నిన్న ముచ్చు ఉన్నాడు. ఈ దినములలో చాలామంది భయాలు ఏంటంటే ఎదుర్కొంటున్న శ్రమలు పోరాటముల మధ్యలో అయ్యో అర్ధాంతరంగా నా జీవితం ముగించబడుతుందేమో అనబడిన భయం, అయ్యో ఏమి జరగబోతుందనబడిన భయం, ఈ శ్రమలు నేను దాటుకోగలుగుతానా, ఈ శ్రమలు దాటుకొని బయట పడగలుగుతానా, ఏమైపోబోతున్నానో, ఏమవుతానో, నా జీవితము ఎట్ట మారిపోబోతుందనబడిన కలత, కన్నీరు, భయం. అది కుటుంబ జీవితము కానివ్వండి, ఆర్థిక జీవితము కానివ్వండి, ఆత్మీయ జీవితము కానివ్వండి, ప్రార్థనా జీవితము కానివ్వండి, లేకపోతే సంఘ పరిచర్య కానివ్వండి, సేవా పరిచర్య కానివ్వండి, అయ్యో మేమైతే ప్రారంభించేసాం, ప్రభుని నమ్మేశాము, ఆయనను సొంత రక్షణకు అంగీకరించేసాము, ఇందులో దిగేసాము, ఇందులో అడుగు పెట్టేశాము, ఏం జరగబోతుందో, ఎట్లా జరగబోతుందో అయ్యో అని భయపడుతూ ఉన్నవారు, వారిని చూచి ప్రభు చెప్తున్న మాట, నీవు ఎవరిని నమ్మి నీ జీవితాన్ని అప్పగించావో అది నీవు పక్క క్లారిటీగా మొదట రూఢిపరుచుకోవాలి. అర్థమవుతుందండి మీకు? చిన్న మాట అర్థమయ్యేదానికి, ఆ
అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే చెదస్కోప్ ఉంది కదండి, బయట బోర్డు వేసి ఉంటారు, డాక్టర్ క్లారెన్స్ గారు ఏదో ఒకటి మొత్తం మీద వేసేసి MBBS అని వేసుకుంటారు డిగ్రీ. అది చూసేసి మనం వెళ్ళిపోతాం హాస్పిటల్కి. ఇప్పుడు ఆ చెదస్కోప్ ఉంది, ఆ చెదస్కోప్ ఎక్కడ పెడతారు? గుండె ఎటు పక్క ఉంది మీకు? ఇంతకీ ఎడం పక్కనే ఉందా? అదే కుడి పక్క ఏమైనా మారిందేమని. పురుషోత్తమ ఎటు పక్క ఉంది గుండె చెప్పు, ఎటు పక్క ఉంది? ఎడం పక్క ఉందా కుడి పక్క ఉందా అక్క? పురుషోత్తమ అన్నకి ఎటు పక్క ఉందని అడుగుతున్నా. లేదు, పురుషోత్తమ అన్నకి కుడి పక్క ఉంది. మీ అందరు కుడి పక్కనే ఉంది. నాకు అర్థమైందా? ఏమర్థమైంది? మీరు చూసుకుంటే మీకు కుడి పక్క ఉంది, నేను ఎటు నుంచి చూసేటప్పుడు మీ గుండె ఎటు పక్క ఉంది? నేను మిమ్మల్ని చూసేటప్పుడు మీ గుండె ఎటు పక్క ఉందండి? కుడి పక్కే కదా. ఇంకా అదే చెప్పింది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎక్కడ పెట్టి చూస్తారు చెదస్కోప్ అని అంటే గుండె కడ పెట్టి చూస్తారు. ఎవరైనా తలకాయ మీద పెట్టిండ్రు అనుకో, తలకాయ మీద పెట్టి చూసిండ్రు అనుకో, ఇతను నిజంగా డాక్టర్ అయినా కాదా అనుమానం వస్తుందా రాదా? చెప్పరేందండి. అతన్ని నమ్మి మన హార్ట్ను అప్పగిస్తామా, లేకపోతే మన బాడీని అప్పగిచ్చేస్తామా? అయ్యా రిసెప్షన్కి వెళ్ళి నీళ్ళు తాగొస్తా అని చెప్పేసి ఒకే పొరుగో పొరుగు ఇంకా. ఎందుకని? ఒరే ఈడు నిజంగా చదివి డాక్టర్ అయినోడు కాదు. కారులు ఎక్కారు. జేమ్స్ బావ అంటయ్యా, ఏందంట బావకి? అయిపోయిందని అడుగుతుండా, అయిపోదని చెప్పు, 8 అవుద్దని చెప్పు. ఏమండి ఇప్పుడు కారు తోలాలి, మనం కారులో ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు ఆ డ్రైవరు ఫస్ట్ క్లచ్ తొక్కి పట్టుకొని తర్వాత బైక్ ఇది స్టార్ట్ చేసి తర్వాత గీర్ వేసి క్లచ్ లైట్గా వదిలి యాక్సిలేటర్ ఇస్తే కారు ముందుకెళ్తుంది. అది కాకుండా మీరు క్లచ్ దొక్కకుండా కానీ గీర్ వేస్తా ఉన్నాడు అనుకో, పడుద్దా గీరు? పడుతుందా? వాడిని నమ్మి ఆంధ్రాకి పోవాలా, పోతారా కారులో? ఏమండి బస్సుకు 10 రూపాయలు పోయినా పర్వాలేదు అని చెప్పి మట్టు మర్యాదగా బస్సుకి ఎక్కుతాం. వాడిని నమ్మి మన ప్రాణాలు అప్పగిస్తామా? అప్పగించాం. ఎందుకంటే వాడు స్థితిగతులేదో మనకు తెలుసు కాబట్టి. అయితే నా ప్రియులారా, పౌలు అంటున్నాడు, నేను ఎవరిని నమ్మి ఉన్నానో నేను బాగా ఎరుగుతున్నాను. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నా జీవితమును అప్పగించుకుని నా దేవుడు ఎవరో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను కలత చెందను, నేను భయపడను. నా దేవుడే, నేను ఎవరినైతే నమ్మి నా జీవితాన్ని అప్పగించుకున్నానో ఆయన అంతము వరకు నన్ను నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, పౌలు నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్తాను వినండి. పౌలు నమ్ముకున్న దేవుడు ఎవరంటే, భయం అంటే ఏంటో ఎరుగనివాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడిలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడికి భయం అంటే ఏంటో తెలియదు, ఎరుగనివాడు ఆయన. ప్రతి మానవుడు మరణాన్ని చూచి భయపడితే యేసు ప్రభుని చూచి మరణము భయపడ్డది. దేవుడికి మహిమ కలుగునుగాక. సావునే చంపేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేనికి 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 భయపడలేదు. పిలాతు ఎదుట నిలబడుకునేసి యేసుప్రభుని నిలబడుకొని ఉంటే ప్రజలందరూ యేసుప్రభుని దూషిస్తూ ఉంటే పిలాతు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వేం భయపడబాకు, నేనున్నా, నువ్వు తెలిసి చెప్పు, నేను నిన్ను విడుదల చేస్తాను, నీ మీద నాకు అధికారం. పరలోకముల నుండి అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు అధికారం లేదన్నాడు. హల్లెలూయా. అసలు శిక్షావిధి పొందుకునే స్థానంలో యేసుప్రభు ఉన్నాడు, శిక్ష విధించే స్థానంలో పిలాతు ఉన్నాడు. ఆ పిలాతును చూసి అంటున్నాడు, నా మీద పరలోకముల నా తండ్రి దగ్గర నుండి అధికారము వస్తే తప్ప నా మీద నీకు అధికారము లేదు. ఎవరు మన దేవుడు? భయమంటే ఎరుగనివాడు, భయాన్ని భయపెట్టినవాడు మన దేవుడు. గెత్సెమనే తోటలో శిష్యులు యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, సైనికులు వచ్చి యేసుప్రభుని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎవరు కావాలన్నారు? యేసు కావాలి, నేనే యేసుని అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మనమైతే ఒప్పుకోగలుగుతామా వాళ్ళు ఎందుకు వస్తున్నారో యేసుప్రభుకు తెలుసు, వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏమి చేయబోతున్నారో యేసుప్రభుకు తెలుసు, రాత్రి అంతా చిత్రహింసలు పెట్టబోతున్నారన్న విషయం యేసుప్రభుకు తెలుసు, రేపటి దినం మధ్యాహ్నం సిలువలో వేలాడదీయబోతున్నారని యేసుప్రభుకు తెలుసు. యేసుప్రభు వారు భయపడ్డారా? ఆయనకు భయము లేదు. అదికి ఆ పాటలో ఉంటుంది ఆ మాట, శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సరిపోల్చగలనో, కొలియాడదగినది నా ధ్యానం నా ప్రాణం నీవేయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే భయమెరుగని దేవుడు. పౌలు అంటున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నేను ఎరుగుదును గనుక నేను భయపడను. ఈరోజు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు, ఏం జరగబోతుందని భయపడుతున్నారు, ఈ సమస్య నుంచి ఎలా దాటాలో భయపడుతున్నారు, పరిస్థితులు చేజారిపోతాయేమని భయపడుతున్నారు, ఎంతటితో నా జీవితం ముగించబడుతుందేమని భయపడుతున్నారు. కానీ పౌలు అన్నారు, అట్లాంటి భయం నాకు లేదు, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే నా ప్రియులారా, ఒకటి, యేసు ప్రభు ఎవరు అంటే భయము ఎరుగని దేవుడు. హల్లెలూయా. రెండో మాట చెప్తాను, యేసుప్రభు ఎవరంటే మనల్ని మరువని దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కనురెప్ప పాటైన కన్ను మూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. చాలు, ఇంకా వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ కంట్రోల్ లేకుండా పోతుంది బండి. అందుకే చూసి నిదానంగా మాట్లాడుతున్నా. 6:30 నుంచి బయలుదేరితే ఇవాళ పొద్దుకు రూబీన్ అన్న కూడా పోయి అంత మెతుకులు తిని పండుగ పాపం పెరుగన్నం తినడంటగా ఈరోజు. నన్ను చూస్తే అంత అమాయకం కనపడ, ఒక రీతి కూడా కనపట్టలేదా? ఇంత పెద్ద పరీక్ష జరిగితే నువ్వు పెరుగన్నం తినవు నేను నమ్ముతాలా? ఈ అంత అమాయకుడు నేను. సరే పోనీలే. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఇంక మనం వెళ్ళిపోతాం, వీళ్ళు వెళ్ళిపోతారు త్వరగా. నా ప్రియులరా, ఎవరయ్యా యేసుప్రభు? నేను నమ్ముకున్న దేవుడు ఎవరంటే నన్ను మరువని దేవుడు. హల్లెలూయా. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టకిష్ట పరిస్థితులలో
మన బంధువులు మనల్ని మర్చిపోతారు. మన స్థితి బాగున్నప్పుడు మనం అందరికి గుర్తుంటాం, కానీ మన స్థితి బాగులేనప్పుడు అందరూ మనకు గుర్తు వస్తారు, కానీ మనము ఎవరికి గుర్తుండము. అందము నీకుంటే అందరూ వస్తారు, ఐశ్వర్యము నీ దగ్గర ఉంటే అందరూ వస్తారు, ఒక హోదాలో నీవు ఉంటే అందరు నీ వద్దకు వస్తారు. ఏమీ లేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు, మరిచిపోతారు అందరూ. అయితే మన ప్రభు ఎవరు తెలుసండి? మరువని దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, తల్లి తన చంటి బిడ్డకు పాలివ్వను మరుచునా? మరువరు, కానీ వారైనా మరుతురేమో, నేను నిన్ను మరువను. గట్టిగా చెప్పండి. ఏం ఓరకొచ్చిందని బాగా బలంగా తగిలిచారా? ఈరోజు ఎట్ట బల్లారథం లేదు అబ్బా, ఏసు రక్తం జయం, ఏట మాసమే బలం, ఈరోజు ఎట్టనో పెట్టలేదబ్బా అనుకున్నారా? ఏంది మెత్తగా, అసలు నోటు రావట్లేదు, అడ్డుపడుతున్నట్టు ఉన్నాయి పీకలకి అందరికీ. అదేది ఈయనన్నా జొలుసీలు అది తీసుకొచ్చి బాటలు బాటలు దాపితే కానీ అరిగేతట్లేదు. దేవునికి స్తోత్రం కలుగున కాక. చెప్పండి గట్టిగా, నాలుగు ముక్కలు చెప్పినా బలమైన ముక్కలు చెప్తాను. ఒకటి, ఆయన భయమెరుగని దేవుడు. రెండు, ఆయన మరువని దేవుడు. తల్లి తన బిడ్డను మరిచిపోవచ్చు, మరిచిపోద్దా లేదా తల్లి? మీరు చెప్పండి, పిల్లలను కన్నా తల్లిని అడుగుదాం. ఎంతగా లడ్డు మరిచిపోతావు లేదా? మరిచిపోవా అమ్మా? మరిచిపోరు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మరిచిపోకపోతే అప్పుడప్పుడు ఉయ్యాలంత కింద దమ్మని ఎందుకు పడుతున్నారు పిల్లలు? మరిచిపోతున్నారు లేదా? ఇప్పుడు చెప్పండి. ఒక ఆమె నిద్రలో బిడ్డ మీద కాలేసి బిడ్డను చంపేసింది. బైబిల్లో చంపిందా లేదా? ఏమండి, సొలొమోను కాలములో. ఏమి నిద్ర, గాఢ నిద్ర అది. నిద్రపోతే కొంతమంది మనుషులు కాదు వాళ్ళు, ఇంకా ఏమన్నా జరగని. ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళి ఒక రూమ్లో పండుకుంటే నాతో పాటు నలుగురు బ్రదర్ని బండేసిండ్రు. వాడిది కొరియన్ సెట్, కొరియన్ సెట్ అంటే సౌండ్ భయంకరంగా వస్తుంది. వాడు ఏం చేసిండంటే, కొంచెం నా దగ్గర బిల్డప్ కొంచెం అన్నాడు. నేను 4 గంటలకల్లా లేచి ప్రార్థన చేస్తానన్నాడు. నువ్వన్నా అన్నాడు. నేను చెప్పాను, ఒరే ఇప్పుడే 1 అయిపోయిందిరా, నేను 4 గంటలకు మెలకు వస్తే చేస్తాను, లేకపోతే 5 గంటలకు 6 గంటలకు చేస్తానరా అని చెప్పిన. నేను కరెక్ట్ 4 గంటలకు అన్నాడు. అలారం పెట్టుకుంటున్నాను, నువ్వు పెట్టిండు. అది మోగుతుంది మోగుతుంది మోగుతుంది, మేమందరం లేచిన వాళ్ళు లేలా. తెల్లారు లేచి, ఎరా మమ్మల్ని లేపేదానికి, మమ్మల్ని శిక్షించేదానికి టైం బాంబు కట్టుకొని వచ్చిన మేందరా అంటే, మెలకుం లేదన్నా, మామిడు బగల కొడతా. నిద్రలో మరిచిపోతున్నారు లేదా అండి? మనము సొంత కడుపున బట్టిన, కడుపున కన్న బిడ్డలను కూడా తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మరిచిపోతున్నారు. అయితే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన దేవుడు ఎవరో నేను ఎరుగుతును, ఆయన నన్ను మరువని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షణమైన విడువక, ఎన్నడు మరువక. క్షణమైన విడువక, ఎన్నడు మరువక. నూతన మార్గములు నన్ను మెరుగుపరచిన నా యేసయ్యా, ఒక్క క్షణమైన నన్ను వీడినా, నేనేమవుదునో తెలియదయ్యా. దేవునికి స్తోత్రం. క్షణమైన, క్షణం మాత్రం మరువని దేవుడు ఆయన. ఈ 1వ మాసం 1వ తారీఖులోనికి నడిపించాడు మనల్ని. ఆమె నా మైక్తో కొట్టాలి మిమ్మల్ని అందరినీ. ఇది 1వ అక్టోబరా, అదే చెప్తేనే లేరు, ఏడు లేరు. ఇది 1వ సెప్టెంబర్ మాసం,
ఎంత వీళ్ళు ఉన్నారా లేకపోతే చిన్నంగా పరదేశులు అవుతున్నారా అని అందమని అక్టోబర్ అంటే ఆమే అని అంట. ఇది సెప్టెంబర్, దేవునికి స్తోత్రం కూడా కాక సెప్టెంబర్ మాసం వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, నూతనమైన మాసంలోకి వచ్చామంటే దానికి కారణం ఆయన మనలను క్షణమైన మరువలేదు. ఏమైపోబోతుందో, ఎట్ట జరగబోతుందో, ఏం జరగబోతుందో అని కలత పొందుతూ ఉన్నవారితో ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నేను నిన్ను మరువను. హల్లెలూయా. మూడవ మాట పౌలు అంటాడు, నేను ఎవరిని నమ్మి ఉన్నానో నేను ఎరుగుదును. ఎవరిని నమ్మాడు అనంటే, ఒకటి భయం ఎరుగని దేవుడు, రెండు మరువని దేవుడు, మూడు మనలను విడిపించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మూడు ఆయన ఎవరండి? విడిపించే దేవుడు. ఎక్కడి నుండి విడిపించే దేవుడు? ఇంచుమించు 430 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. ఇక అసలు ఆ కష్టాలు కిష్టాలను నోటుతో వివరించలేమండి. బైబిల్లో ఉంది, మట్టి పనులు చేస్తున్నారంట వాళ్ళు, వెట్టి పనులు చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు జీతాలు లేవు, ఒట్టి ముద్ద పెడతారు అంతే. మీకు ముద్ద పెట్టి జీతాలు ఇచ్చినా ఉప్పు లేదంటుండ్రు. వాళ్ళకి జీతాలు లేవు, ఒట్టి అన్నం పెడతారు అంతే, జీతాలు లేవు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎన్ని తరాలు లెక్కే? ఎన్ని తరాలు? మా నాన్నగారికి 55 వయసు అనుకుంటా, 50 56 వయసు. మా నాన్నగారు ఎన్ని తరాలు చూశాడు? ఇప్పుడు 2 తరాలు చూశాడు, మమ్మల్ని చూశాడు, మా పిల్లల్ని చూశాడు, అవునా కదా? ఇప్పుడు 50 50 లెక్కేయండి, 4 3 4 ఎన్ని లెక్కే? లెక్కేయండి. పన్నెండు ఒక 30 సరే వేసుకో, 14 వేసుకో. 14 తరములు బానిసత్వాన్ని అనుభవించారండి. 14 సంవత్సరాలు, క్షమించండి, 14 తరములు. అంత భయంకరమైన కట్లల్లో ఉన్నవారిని ప్రభు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, గెరాసేనీయుల దేశంలో ఒకడు దురాత్మల చేత బంధించబడిన వాడై ఇంటికి రాకుండా వాడు సమాధుల తోటలలోనే ఉంటూ సంఖ్యల చేత కట్టిన దాన్ని ఓడవెరుక్కొని సమాధులలోనికి వెళ్ళిపోయి రాళ్ళు తీసుకునేసి వాడే తన దేహాన్ని కొట్టుకుంటూ దేహాన్ని గాయపరుచుకుంటూ సరైన అన్నము లేకుండా తల్లిదండ్రులు విడిచిపెట్టి స్నేహితులు విడిచిపెట్టి సమాధులలో తమ బ్రతుకును కొనసాగిస్తూ ఉన్న భయంకరమైన బంధకములతో బంధించబడిన వారిని యేసుప్రభు నోటి మాట ద్వారా విడిపించినాడు. మన దేవుడు ఎవరంటే విడిపించే దేవుడు. ఏ కట్ల చేత నువ్వు బంధించబడ్డావు, ఏ బానిసత్వంలో నువ్వు బంధించబడ్డావు, ఏ అనారోగ్యంతో నువ్వు బంధించబడ్డావు, ఏ అపవాది కట్లు నిన్ను కట్టివేస్తున్నాయో, నీవు నమ్మిన దేవుడు ఆ కట్ల నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతము వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నేను ఎరుగుదును. ఆయన ఎలాంటి దేవుడో నాకు తెలుసు. ఎలాంటి దేవుడై అంటే, నేను ఆరాధిస్తున్న దేవునికి భయం అంటే ఏంటో తెలియదు. భయము ఎరుగని దేవుడు, నేను ఆరాధించే దేవుడు నన్ను మరువని దేవుడు, నేను ఆరాధించే దేవుడు నన్ను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు విశ్వసించండి, గత 8 మాసములు మీరు ఏ బంధకాలతో బంధించబడినా దైవ సేవకుడు చెప్తున్నాను, ఈ 9వ మాసములో నా ప్రభు ఆ బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించునుగాక, ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించునుగాక, అప్పుల సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించునుగాక, అనారోగ్యం నుంచి మిమ్మల్ని విడిపించునుగాక, వ్యాధుల నుంచి విడిపించునుగాక,
అసమాధానం అనబడిన కట్ల చేత నీ కుటుంబాన్ని ముట్టడి వేసిన అపవాది కట్లను తెచ్చి నా ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. ప్రవచనాత్మకంగా చెప్తున్న ఈ మాటను విశ్వసించండి, దేవుని మహిమను మీరు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, ఆయన మిమ్మల్ని విడిపించే దేవుడు. ప్రియులారా, పౌలు ఏమంటున్నాడంటే, నేను ఎరుగుదును, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన నన్ను కాపాడగలడని నేను రూఢిగా నా ఆ దినము వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీ కుటుంబ వ్యవస్థ ఆ దినము వరకు, మీ ఆత్మీయ జీవితము ఆ దినము వరకు, మీ ప్రార్థన జీవితం ఆ దినము వరకు ఆయన నడిపిస్తాడు లేకపోతే కాపాడుతాడని మీరు రూఢిగా నమ్మొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియులారా, పౌలు ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాడు, ఎట్లా చెప్ప, ఇంత కాన్ఫిడెంట్ ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాట? నా దేవుడు ఖచ్చితంగా ఆ దినము వరకు దాన్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎవరో నాకు తెలుసు. ఎలాగో అంతవరకు ఎలా నడిపిస్తారంటే, ఒక్క మాట నేను చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడయ్యున్నా. దాని కొనసాగించువాడు దేనిని? నీ కుటుంబ వ్యవస్థను కొనసాగించువాడు, నీ ఆత్మీయ జీవితమును కొనసాగించువాడు, నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించువాడు, నీ ఆరోగ్యమును కొనసాగించువాడు, నీ చేతుల కష్టార్జితమును కొనసాగించువాడు. అంతము వరకు ఆయన కొనసాగించగలవాని వైపు నేను చూచుచున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఎవరి జీవితములో అంతము వరకు ఆయన కొనసాగిస్తాడంటే, ఏ కష్టము, ఏ నష్టము, ఏ బరువు, ఏ కలత, ఏ బాధ, ఏ దుఃఖము నేను ఎదుర్కొన్నా, నీ చూపు ప్రభుని యేసుక్రీస్తు వారి మీదనే ఉండాలి. దృష్టి మారకూడదు. విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాస జీవితమును కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు నేను చూచుచున్నాను గనుక అంతము వరకు ఆయన నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు దేనివైపు చూస్తున్నావు? ఇబ్బందులు కలిగినప్పుడు, పోరాటము కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు దేనివైపు చూస్తున్నావు? దాసుడు యజమాను చేతులు తట్టు చూస్తాడు, దాసిరాలు యజమానురాలు చేతి తట్టు చూస్తుంది. అయితే మనము ఆయన బిడ్డలమై ఉన్నప్పుడు, మన తండ్రి ఆయన అయి ఉన్నప్పుడు మనము ఆయన తట్టి చూడాలి. ప్రైజ్ ద లార్డ్. మన దృష్టి ఎక్కడా తిరగకూడదు, మారకూడదు. అంటే ఆయన తట్టు చూడటం అంటే ప్రభు మీదే పూర్తిగా మేము ఆధారపడాలి, ప్రభునే నమ్మాలి, ఆయనే విశ్వసించాలి, ఆయన మీదే ఆధారపడాలి. ఎన్ని కష్టకిష్ట పరిస్థితులైనను వాటిని అణచివేసి ప్రభు నిన్ను నడిపిస్తాడు ఆయన వైపు చూచేంతవరకు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు గురించి మనకు తెలుసు. సముద్రం ఉప్పొంగుచున్నది, అలలు చెలరేగుతూ ఉన్నాయి, గాలి తుఫానులు బలముగా వీచుతున్నాయి, చచ్చిపోయేస్తారేమో అని భయం వచ్చేసింది శిష్యులలో. వెంటనే యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచొస్తూ ఉన్నాడు. పేతురు అంటాడు, ప్రభు అది నీవే గానైతే నేను కూడా నీవలే సముద్రం మీద నడిచేదానికి సెలవేమన్నాడు. యేసు ప్రభు అంటాడు, వెంటనే పేతురు ఓడను విడిచి నా యుద్ధకు రమ్మన్నాడు. తర్వాత మీరు చదువుకున్న మాట, పేతురు యేసు ప్రభుని చూచుచున్నంత వరకు సముద్రము పేతురుని ముట్టలేకపోయినది. ఎప్పుడైతే పేతురు సముద్రము యేసు వైపు చూడటం మాని గాలిని చూచాడో, పేతురుని సముద్రము ముంచివేస్తూ ఉంది, అలలు పేతురుని ముంచివేస్తూ ఉంది, పేతురు నలిగిపోతున్నాడు, పేతురు మునిగిపోతూ ఉన్నాడు, పేతురు జీవితం ముగించబడుతూ ఉంది. నా ప్రియులారా, యేసు ప్రభును చూచే అంత వరకు, ఆయన వైపు చూచేంత వరకు ఏ అలలు, ఏ పెనుగాలి, ఏ సుడిగాలి
నిన్ను ముట్టలేదు. అయితే అంతము వరకు ఆయన నిన్ను నడిపించాలంటే అంతము వరకు ఆయన వైపు నీవు చూడాలి. నా ప్రియులారా, ఇదనం ప్రభు నీతో చెప్తున్న మాట. పౌలు అంటున్నాడు, నేను ఎవరిని నమ్మానో నేను ఎరిగి ఉన్నాను, ఆయన నన్ను అంతము వరకు నడిపించగలడు. ఆయన ఎవరిని నమ్మాను అని చెప్తూ అంటాడు, ఒకటి భయం అంటే ఏంటో ఎరుగని దేవుడిని నేను నమ్మాను, రెండు నన్ను మరువని దేవుడిని నేను నమ్మాను, మూడు నన్ను విడిపించే దేవుడిని నేను నమ్మాను. నా ప్రియులారా, ఆ దేవుడు నమ్మిన నీవు ఆ దేవుని వైపే నీ దృష్టి నిలబెట్టగలిగితే అంతము వరకు నేను నడిపిస్తాను. ఈ ఒకటో తారీఖు ప్రభు ఒక వాగ్దానంగా నీతో చెప్తున్నాడు, ఈ మాసమంతా నీ దృష్టి ఆయన వైపు పెట్టు, ఆయన నడిపిస్తాడు. ఈ సంవత్సరమంతా నీ దృష్టి ఆయన వైపు పెట్టు, ఆయన నడిపిస్తాడు. నీ జీవితాంతము నీ దృష్టి ఆయన వైపు పెట్టు, ఆయన నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు యావరి మందికి అనుగ్రహించునుగాక.